Oh, I got that. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు కదా, ఏంటి షాలోలు ఏంటి ఫోటో ఫ్రేమ్స్ ఏంటి అనుకుంటున్నారు కదా. ఇది నేను మా ఏదైతే నేను మా భక్త ప్లేస్ కాగజ్ నగర్, ఇది మనం చేసిన ఈ ఈవెంట్ సక్సెస్కి, మనం సాధించిన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు కొరకు నేను సాధించిన సక్సెస్ను నా ఫ్రెండ్స్ అందరూ ప్లస్ నా ఊరు ప్రజలందరూ కలిసి నన్ను ఒక గ్రాండ్గా చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసిండ్రు. నేను సర్ప్రైజ్ అయినా. ఎట్లా రిసీవ్ చేసుకున్నానంటే నా చిన్ననాటి మిత్రులు వాళ్ళందరూ, నాటి మిత్రులు నాకు వాడగట్టు ఫ్రెండ్స్ నాకు ఒక బ్యాండ్ పెట్టిండ్రు, డ్యాన్స్ చేస్తున్నారు. అంటే నేను చెప్పడం కాదు కానీ అది వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేశారన్నది నా ఆనందాన్ని వాళ్ళ సంతోషంగా చాలా హ్యాపీగా దాన్ని నేను చెప్పడం కాదు. చూద్దాం ఒకసారి, అది చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. వీడియో చూద్దాం. చిన్ననాటి మిత్రుడు మచ్చరవి, బాల్యమిత్రుడు, మరి ఈనాడు రికార్డు సృష్టించిన నా చిన్ననాటి మిత్రుని చూస్తుంటే చాలా గర్విస్తున్నా. ఎందుకనంటే సర్సిల కాగజ్ నగర్లో పుట్టి ఈ కాగజ్ నగర్లో చిన్ననాటి మేమంతా కలిసి చదువుకున్న రోజుల నుంచి అతనికి ఏదో ఒక కొత్తగా క్రియేట్ చేయడం అనేది ఆయన బాగా ముందు నుంచి ఉన్న అలవాటు. అదే ఫస్ట్ ఆర్టిస్టు, దాని తర్వాత గణేష్ మండలంలో మంచి డెకరేషన్ విగ్రహాలను చేస్తుండే, బాగా కష్టపడ్డాడు సిర్పూర్ కాదనందు. మచ్చరవి అనే వ్యక్తి మా చిన్ననాటి స్నేహితుడు. ఇవాళ ఏమంటారు అది వరల్డ్ రికార్డు చేసిండు. ఇవాళ మేము కంగ్రాచులేషన్ చెప్పుడు కాదు, మేము కంగ్రాచులేషన్ సరిపోం. మేము ఏముంటుంది అనేది ఒకటి, ఏదైనా ఒక ప్లాన్ చేసే ముందుకెళ్తాడు, అలా అలానే ఆ ప్లాన్ని పట్టుకునే ప్రతి విషయాన్ని నాలుగు సార్లు ఆలోచించి నెమ్మదిగా దాన్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ పేరు వచ్చినందుకు మాకు సిర్పూర్ కాగజ్ నగర్ అబ్బాయి ఇట్లా అయింది అంటే మాకు సంతోషంగా ఉంది. మా కాగజ్ నగర్ పేరును నిలబెట్టినందుకు మా సరసిల కాలనీ వారి ఫ్రెండ్స్ని కానీ స్నేహితులను కానీ తమ్ముళ్ళను కానీ అన్నలను కానీ ఈ విధంగా ఎంకరేజ్ చేయడం జరిగింది. తన బాటలో మేమందరం నడవాలని ఒక పట్టుదలతో ఇక నుండి నడుస్తామని కోరుకుంటున్నాము. ఈరోజు మా చిన్ననాటి మిత్రుడు మచ్చరవి ఏదైతే బుల్లెట్ బండి వచ్చేస్తప్ప అనే సాంగ్ మీద మరి జగిత్యాలలో 1000 మంది విద్యార్థులతో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టి మంచి రికార్డ్ బ్రేక్ చేసిన సందర్భంగా మా మిత్రుడిని అభినందిస్తూ మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందల్లో తానొకడే కాడు. మన నవ్వుల్లో నమ్మకమే వాడు. వీడు చూడు తాటి చెట్లే కాదు, వీడు నా కూడా పశుపతి కాదు నా ఆనంద్ గారు, వీడు స్వామి, వీడు కూడా ముగ్గురు పట్టుకొచ్చాడు, వీడు మంచి డాన్స్ మాస్టర్, ముగ్గురు స్టూడెంట్స్ పట్టుకొచ్చాడు సారా. బండి ఎట్లా అనిపించింది అందరికి? బుల్లెట్ లెక్కనే అనిపించింది, బుల్లెట్ కాదు అసలు, ఎవరికి ఊహకు అందని విధంగా ఎవరు ఊహించలే. అంటే ఒక కాగజ్ నగర్ లో పుట్టి పెరిగి జగిత్యాల్లో పద్మజ కోరిక ఏంటంటే, ఫోన్లో ఏం చెప్పింది అంటే మీరందరూ బుల్లెట్ బండి మీద డ్యాన్ చేయాలి సార్. నీ బుల్లెట్ బండికి వచ్చే తపాడు గుడుగుడు వీడియో పెట్టారని చెప్పి నాకు ఆదేశాలు జారీ చేసింది అధ్యక్షుడు. ఈ వయసులో మనం వయసులో సంబంధం లేదు, మన కళ మనం. ఇంకొకటి ఏంటంటే మేము కలిసినప్పుడల్లా 20s కి వెళ్ళిపోతాం. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు.
భర్త పైన ఒక భార్య పెట్టుకున్నటువంటి కోరికలు ఆజన్మాంతం తనతో ఏ విధంగా పెనవేసుకొని ఉంటానని చెప్పేసి అనే మాటలు తన మాటలను పాటగా వ్యక్తీకరించేటువంటి విధానం ఈ పాటకు చాలా హైలైట్గా నిలిచింది. మరి అటువంటి పాటలు తీసుకొని మన యొక్క సోదరుడు అనేటువంటి శ్రీ మత్సరేంద్ర గారు బ్రహ్మాండమైనటువంటి రికార్డుని మనం ఇప్పుడు కూడా ఊహించలేదు. ఈ అధ్యయనం చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ఈరోజు ముందుగా పాసిందరికీ పేరు పేరున అభివందనాలు వందనాలు కళాభివందనాలు. ఈరోజు నేను మళ్ళీ నా కాగజ నగరంలో ఉన్న నా మట్టిలో ఉన్న నా నేలలో ఉన్న నా వాళ్ళతో ఉన్న నన్ను మళ్ళీ అదే హక్కును తెచ్చుకున్నాను. నేను కాగజాల వేసి 28 ఇయర్స్ 28 సంవత్సరాలు అవుతుంది అయినా ఇంకా అదే ప్రేమ నాపై చూచు. నేను నిజంగా నా జన్మ ధన్యమైంది. ఒక రకంగా ఇదే ఈరోజు అమ్మగారు వస్తుంది. వారు చేసిన పుణ్య ఫలమే నా పిల్లలకు తప్పుందట. ఆ స్టేజ్ లో ఉన్నాను నేను బొమ్మలు వేయడం చాలా నాకు పిచ్చి. చివరికి మా బావగారు సదానందం గారు మా బావగారు మా నాన్నకి చేసి ఇక వీడు నాకు ఎంతలేడా నేను ఏం చేసుకుంటా చూసుకుని వదిలేసి వదిలేయడం వల్ల ఈరోజు మా బావగారు నేర్పించిన మెరుగులతో వారు ఇచ్చిన ఆశీర్వాదంతో ఈరోజు ఇంతవరకు ఎదిగాను. వారి ఆశీర్వాదం లేని నేను ఈ స్థాయిలో ఉండను. ఎందుకంటే ఒక గురువు నేను విద్యా దేనికి పనికిరాదు. అది మా బావగారు నా గురుగారు అని నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఆగాల్సిన కదంటే నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎప్పుడు నేను అనుకుంటున్నాను మిత్రులందరూ ఏ పెద్దవాళ్ళు నీకు ఎక్కడ తగ్గేది తగ్గేదే ఆ పెద్దవాళ్ళ మీద ఒక పవర్ ఉంది, శక్తి ఉంది. నేను ఒక్కడే కాదు వాళ్ళందరూ ఎక్కడ బయటకెళ్ళిన ప్రతి ఒక్కరు వారి వారి స్థానంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. ఏం చేసినా కూడా ఒక గుర్తింపు గుర్తింపుతో ఉన్నారు. నేను ఒక పబ్లిసిటీని రీచ్ చేయగలుగుతా, 1 లక్షల మందికి ఈజీగా రీచ్ చేయగల శక్తి నాకు. నేను ఈరోజు ఈ ప్లాట్ఫామ్కి రావడానికి కారణం ఒక సోషల్ మీడియా. సోషల్ మీడియాకు ఉన్న శక్తి చాలా గొప్ప శక్తి. నేటి స్థలం నేటి యువకులు గుర్తించండి, మీ టాలెంట్ని యూట్యూబ్లో పెట్టండి, యూట్యూబ్కి రండి. యూట్యూబ్ నుంచి మీరు ఎన్ని చేసుకోవచ్చు. రాబోయే భవిష్యత్తులో నా కాగజ్ నగర్ నా తండ్ర తల్లిని నేను మర్చిపోను. ఖచ్చితంగా నేను ఏం చేస్తాను ఇవి పెద్దలన్నట్టు తప్పకుండా ఆమె కాగజ్ నగర్లోనే నేను చేస్తాను. మన పిల్లలకి ప్రోత్సాహం ఇస్తాను, భవిష్యత్తు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఇంత నన్ను ఆత్మీయంగా హత్తుకొని నాకు ఇంత పెద్ద సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా అక్క బావ మా సత్యయ్య బావ అక్క ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందం ఉంది. మా సదన్న ఆయన నా గాడ్ ఫాదర్ నా విన్నట్టు ఉంది. ప్రతిదీ నా కాగజ్ నగర్ అత్తనే సదన్న లక్ష్మణ ఇద్దరు వాళ్ళ స్వర్గస్థులో నాకు ఒక ఇంత పెద్ద ఈవెంట్ నా పక్కన లేదు అని బాధ ఉంది. నా మిత్రుడు వాడు దినేష్ రావడం అంటే ఇప్పుడు చెప్పలేదు. నా ఎమోషన్ కన్నంలో నా మిత్రుల చిన్ననాటి మిత్రులందరూ శ్రీవర్ధన్ మనుడు ఆనంద్ ప్రభాకర్ స్వామి వీరందరూ ప్రతి ఒక్కరు నన్ను హత్తుకోవడం ఎంత ఆనందం అంటే వీరి మధ్యలో నేను ఈ విధంగా సన్మానింపడం అన్నది నా అదృష్టంగా నేను సుఖంగా భావిస్తున్నాను. ఇంకా మా ఇంకేం చెప్పలే నా మాటలు లేవు భావోద్వేగం తప్ప. దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అల్లుడు ప్రకాశం కూడా రావడం రాజశేఖర్ సార్ గారు చెప్పడం నిజంగా సార్ ధన్యవాదాలు సార్. మీకు నాకు ఎక్కడికో నా కళ్ళతో నీరు తిరిగారు సార్, దాసాన్ని గుర్తించారు, దానిని గుర్తించారు. నిజంగా మీరు మీ మాటలకు మీ ప్రేమకు మీ అభిమానానికి నేను కట్టుబడి ఉంటాను.
అప్పుడే చూసేశారా ఎలా ఉంది? బాగుంది కదా. నేనైతే చాలా హ్యాపీ. అందులో మా గురువు గారు ఉన్నారు, గురువు గారిని కూడా పరిచయం చేశాను. మా బావగారు రిలేషన్లో ఆయన దగ్గర నేను విద్య నేర్చుకునే స్కల్ప్చర్, ఇది ఇప్పుడు నేను ఇది మన వినాయకులను చేయడం, స్కల్పర్స్ చేయడం, ప్లస్ ఆర్ట్, దాని తన దగ్గరే నేర్చుకున్నాను నేను. అంతేకాకుండా ఫ్రెండ్స్ చూశారు కదా, నాగులు, శంకర్ లింగ్, మా శశిగాడు అల్లుడు, అంటే మా బావగారి కొడుకే, మా గురువు గారి కొడుకు శశిగాడు, ఇవన్నీ అరేంజ్ చేసింది వీళ్ళు అనమాట. గోపి, రాము, వీళ్ళతో పాటు మా ఫ్రెండ్స్ అందరు చిన్నవాళ్ళ స్నేహితులు, వాళ్ళని కూడా చూసినారు కదా. అంటే వాళ్ళందరూ ఎంత ఎక్సైట్గా నేను రాగానే కలవడం, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నేను ఎక్స్పెక్ట్ చెయ్యలే అసలు. అంటే అఫ్కోర్స్ అంటే చిన్ననాటి స్నేహితుల్లో ఉంటుంది అని నేను ఏదైతే ఇది అచీవ్ చేశానో, అంటే నాకంటే ఎక్కువ ఎగ్జైట్లో వాళ్ళు ఉన్నారే, మావుడు ఇంత అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ రికార్డులు వాడు ఎక్కాడు అని వాళ్ళ ఆనందాన్ని నేను నిజంగా నాది ఒక పూర్వజన్మ సుకృతానికి. ఎందుకనంటే వాళ్ళు అంటే అంత లవ్ చేయడం నిజంగా వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికంటే నేను ఏం చెప్పినా కూడా తప్పే వాళ్ళ ప్రేమ, ఎందుకంటే వాళ్ళ ప్రేమను దూరం చేయదలుచుకోలేదు నేను. ఆ ప్రేమను కంటిన్యూ ఉంచుకోవాలనుకుంటున్నా కాబట్టి వాళ్ళకి ఎలాంటి నేను థ్యాంక్స్ కానీ అలాంటి చెప్పదలుచుకోలేదు. ఐ లవ్ యూ, లవ్ లవ్ అంటే అంటే కాగజ్ నగర్ అంటే నాకు పుట్టిన ప్లేస్ కాబట్టి. అంతేకాకుండా మొన్న అంటే నేను అచీవ్ చేసిన కానుండి ఇప్పటికి దాదాపు 15 రోజుల నుండి ప్రతి ఒక్కరు మన జగిత్యాల ప్రజలు కూడా, టీచర్స్, అన్ని వర్గాల వారు, అంటే మనకు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, యూట్యూబర్స్, ప్రతి ఒక్కరు వచ్చి నన్ను సన్మానించడం, అంటే వాళ్ళ విజయంగా భావించడం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి అంటే పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు తెలియదు, తెలియని వాళ్ళు కూడా వచ్చేసి అన్న మీరు చాలా బ్రహ్మాండంగా చేశారు చాలా వైఎస్ఆర్ ప్రోగ్రామ్ అని, ఇది ఒక్కటి ప్రతి దానికి నేను అంటే నా బాధ్యతను పెంచింది. అంటే ఇంకా నేను ఏదో చేయాలి, ఇంకా ఏదో వీళ్ళప్పుడు ఇంకా చేయాలన్న తపన నాలో పెరిగింది. మా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు, మా చైర్పర్సన్, వీళ్ళందరూ, మా జెడ్పీ చైర్మన్ గారు, వీళ్ళందరూ నన్ను స్పెషల్గా వాళ్ళు నన్ను ఫోన్ చేసి చాలా బాగా చేశారు అని చెప్పడం అంటే నాలో బాధ్యతను పెంచింది సమాజపరంగా. ఇంకా నేనేదో చేయాలి, చేస్తాను, తప్పకుండా చేస్తాను. మళ్ళీ ఇంకోటి మన ఒకటి మ్యూజిక్ ఛానల్ కూడా లాంచ్ చేయబోతున్నాను. అందులో మా గురువు గారు ఎంత మంచి సింగర్ అంటే చాలా బాగా ఘంటసాలాగా పాడతాడు. ఆయన ద్వారానే నా మ్యూజిక్ ఛానల్లో ఫస్ట్ సాయిబాబా పాటతోనే నా నేను మన మ్యూజిక్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను. రీసెంట్గానే వారితోనే మనం స్టార్ట్ చేస్తాం, మా గురువు గారు అంటే ఈ ఛానల్ కూడా ఆయన ద్వారా స్టార్ట్ కావాలని నా ఆలోచన. థ్యాంక్ యూ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి నా సహకరించిన, ప్రతి ఒక్కరికి పేరున నన్ను సన్మానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తీసుకున్న ఫ్రెండ్స్ అందరికీ. ఇక ఆ లవ్ నాకు ఎప్పుడు అలానే ఉండాలరా, నా ఊరు అంతా నన్ను ఇలాగే చూసుకోవాలని, ప్రేమతో చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ రవి మచ్చ. ఇది నేను ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను, ఎందుకంటే నా ఈవెంట్లో కూడా ఒక్క మాట చెప్తే నాకు ఒక 2000 సబ్స్క్రైబ్లు అయ్యేది. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్లో రాయండి, రాస్తే నాకేందనే తెలుస్తుంది కదా. సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.